చాలా బాగుందండి. బాగాలేదంటానికి ఏమీ లేదు. ఆయన పరిపాలన చాలా బాగుంది. కాకపోతే సంక్షేమ కొన్ని రేట్లు పెంచారన్నారు తప్ప అయ్యే కొద్ది ఇబ్బంది తప్ప రేట్లు డౌన్ అయితే ఇంకా బాగుంటుంది. ఆయన చేసే అన్ని పథకాలు చాలా బాగున్నాయి. అభివృద్ధి పనులు ఎలా జరుగుతాయి? జరుగుతున్నాయిగా, చేస్తున్నారుగా, నిదానంగా జరుగుతాయి. స్థానిక ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? మంత్రి బెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆయనకేంటండి ప్రమాణం చేస్తున్నాడు, ఇంకా అంతకన్నా ఎవరు చేస్తారు, బాగా చేస్తారు. తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలుస్తుంది? వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నాను నేను. అదే వస్తుంది, ఎందుకంటే అన్నీ వచ్చినప్పుడు అదిమడికి ఎందుకు ఆగుద్ది? తిరుపతి కూడా వైసీపీ వస్తుంది. గ్రామ వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? పనిచేస్తున్నారండి వాళ్ళు. ఎక్కడో చోట ఫెయిల్యూర్ అవ్వచ్చు కానీ వాళ్ళ సాధ్యం ద్వారా వాళ్ళు బాగానే చేస్తున్నారు. మీ ఇంటికి ఏదైనా సంక్షేమ పథకం ఏమైనా వచ్చిందా? వస్తున్నాయిగా, ఆయన ఇచ్చినవి వస్తున్నాయి. బాగుందండి పథకాలన్నీ, పథకాలన్నీ బాగా వస్తున్నాయి. అభివృద్ధి పనులు ఎలా జరుగుతాయి? అన్నీ బాగున్నాయి, బాగా బాగా పనిచేస్తున్నారు. 22 కానీ 19 గెలుచుకున్నారు కార్పొరేటర్లు, బాగానే ఉంది. బాగా పనిచేస్తున్నారు. ఎల్లంపల్లి గారు బాగానే చేస్తున్నారు, కార్పొరేటర్లు కూడా బాగానే చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అన్నీ బాగా అందుతున్నాయి. సరే, ఏమైనా పథకాలు మీ ఇంటికి వచ్చాయా? అన్ని పథకాలు అందుతున్నాయండి. ఏ పథకం వచ్చింది? అమ్మఒడి, పెన్షన్లు అన్నీ వస్తున్నాయి. తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, వైసీపీ వస్తుంది. ఎందుకంటారు టీడీపీ కూడా మంచి క్యాడర్ ఉంది? అలా అని కాదు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వరకు వైసీపీ వస్తుంది. ఎందుకండి? బీజేపీ జనసేన రెండు అయ్యేం లేదండి, వైసీపీ వస్తుంది ప్రజెంట్. వైఎస్ జగన్ పరిపాలన దూకుడుగా ఉంది, బట్ ఈ హ్యాస్ టు కంట్రోల్ హిమ్సెల్ఫ్. అంటే ఆయన కంట్రోల్ చేసుకోవాలి, కొంచెం చేసుకుని. ప్రతిపక్షం అనేది లేకుండా చేయకూడదు, ప్రతిపక్షం కూడా ఉండాలి. ఇట్లా అంటేనే చప్పుడు అయ్యేది. అట్లాగే ప్రతిపక్షం క్వశ్చన్లు వేస్తుంటే వీళ్ళని వీళ్ళు కరెక్ట్ చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి జగన్ పరిపాలన టోటల్గా చెప్పాలంటే ఒక కస్టమర్గా, ఒక సీనియర్ సిటిజన్గా నాకు నచ్చింది. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? భారీ మొత్తంలో అమలు చేస్తున్నారు. భారీ మొత్తంలో అమలు చేసే ఈ సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి, కానీ అవి అందరికీ సరైనటువంటి రీతిలో ప్రతి ఒక్కడికి, అంటే ఎవరైతే లబ్ధిదారుడు ఉంటాడో ఆ లబ్ధిదారుడి చేతిలోకి వెళ్తున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. అక్కడ అది కొంచెం చెకప్ చేసుకోవాలి. ఎక్కడో మిస్యూజ్ అవుతోంది అని చెప్పి ఒక మాట వస్తుంది, ఆ మిస్యూజ్ అవుతోంది, అది ఏదో అపాత్రదానం అయిపోతుంది అనేటువంటి విషయం జరుగుతోంది అక్కడక్కడ. అది రాకుండా ఉంటే చాలా మంచిది, అది కొంచెం కంట్రోల్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. మీ ఇంటికి ఏదైనా సంక్షేమ పథకం ఏమైనా వచ్చిందా? అమ్మఒడి కానీ, ఆసరా కానీ, చేయూత కానీ? నేను సీనియర్ సిటిజన్, నేను భారత్ గౌరవ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తిని, ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డు తీసుకున్నాను. నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక వృత్తి వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా వృత్తి వస్తుంది. నాకు 69 ఏళ్ళు. నాకైతే ఈ 1వ తారీఖున వచ్చి తలుపు కొట్టి పొద్దున్నే ఇచ్చేయడం ఉంది చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉంది ఆ పద్ధతి. ఏది సీనియర్ సిటిజన్స్కి అమ్మఒడి కూడా చాలామంది చెబుతూ ఉంటారు బాగానే ఉందండి అని. కాకపోతే ఎక్కడో మిస్యూజ్ అవుతుంది అనే విషయం మాత్రం ఇంకా నడుస్తుంది అక్కడ. అది ఒకసారి చెక్ చేసుకుని పర్ఫెక్ట్గా కాంక్రీట్గా పని జరిగేట్టు చూసుకోవాలి. గ్రామ వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ పెట్టింది సంక్షేమ పథకాలు అమలుకి సరైన దిశానిర్దేశం చేయడానికి కదా, మరి ఎక్కడ తప్పు జరుగుతుంది? అంటే ఈ గ్రామ వాలంటీర్లు వర్క్ చేస్తున్నారు కానీ ఇంకొంచెం ఎఫెక్టివ్గా చేయాలి, వాళ్ళకి ఇంకొంచెం ట్రైనింగ్ ఎక్కువ ఇవ్వాలి, వాళ్ళల్లో నిర్లిప్తత ఉండకూడదు. ఇప్పుడు మనకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి గ్రామాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు జరిగిన దాంట్లో వార్డు మెంబర్లుగా, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లుగా కూడా ఈ గ్రామ వాలంటీర్లు ఎలక్ట్ అయ్యారంటే, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఎంత బాగుందో కొన్ని కొన్ని చోట్ల బాగానే ఉంది, అది అన్ని చోట్ల బాగుండాలి. అంటే దాని మీద వాళ్ళ మీద కొంచెం నిఘా ఉండాలి, మరీ ఎక్కువ నిఘా అక్కర్లేదు, కొంచెం నిఘా చేస్తూ పజ్యూన్స్ అంటారు, ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి, ఎలా చేస్తున్నారు, ఏంటి, పద్ధతిగా ఉందా లేదా, లేకపోతే ఒకసారి రిమైండ్ చేయడం, ఒకసారి 2 సార్లు. వాళ్ళకి ఏదో అవార్డు కూడా ఇస్తున్నారు తొందరలో, అది అలా అవార్డులు ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. కానీ వాళ్ళకి ఇచ్చే ఆ అమౌంట్ అయితే, ఒక కస్టమర్గా ఇక్కడికి వచ్చాను కాబట్టి చెబుతున్నా, ఒక పౌరుడిగా సీనియర్ సిటిజన్గా చెబుతున్నా, అది సరిపోదు, అది సరిపోదు. కొంచెం ఎన్హాన్స్ చేస్తే, పెంచితే బాగుంటుందని నా అభిప్రాయం. అయితే మరి ఇంత భారీ మొత్తంలో సంక్షేమ పథకాలని అమలు చేయడం వల్ల
వీటి వల్ల జనాన్ని సోమరిపోతులను చేయడం తప్ప దీని వల్ల ఉపయోగం ఏం లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి మరి దీన్ని ఎలా చూస్తారు ఇప్పుడు ప్రతిపక్షాలు ఏంటంటే ఏమీ ఇలాంటివి ఏమీ చేయల చేసిన ఒక 5% 10% 20% లేదా 50% చేశారు ఆపేశారు వాళ్ళ వాళ్ళకి మాత్రమే ఇచ్చుకున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కడికి వచ్చేటప్పటికి ఏదో ఒక లూప్ హోల్ కావాలి కాబట్టి అది తెచ్చుకుంటున్నారు మీరు అన్నారు సోమరిపోతులు అవుతున్నారు అనే విషయాన్ని ప్రతిపక్షం అన్నారు అన్నారు దాంతో పూర్తిగా నేను ఏకీభవించను కొంతవరకే ఏకీభవిస్తా ఎందుకంటే వాడికి పని చూపించమంటున్నా ఇక్కడ నేను అడిగేది అంటే పని చూపించాలి అంతేగాని నెలలా నీకు ఇంత ఇస్తా ఇంత వాడుకో హాయిగా ఉండు మంచిగా ఉండు అంటే మంచిగా ఉండడాడు ఊరికినే డబ్బులు వస్తే మంచిగా ఉండలేరు ఏజ్డ్ పీపుల్ అయితే పర్వాలా వయసు మీరిపోయిన వాళ్ళైతే పర్వాలా యంగ్స్టర్స్ కూడా ఊరికినే ఇచ్చేసి మీరు మీ ఇది మీ యూ కెన్ గెట్ ఆన్ విత్ యువర్ లైఫ్ అంటే కరెక్ట్ కాదు అది కాబట్టి వాడికి పని చూపించాలి పనికి ఆహార పథకాన్ని ఈ మధ్యన పెట్టారు నెంబర్ వన్గా నిలిచారు చాలా బాగుంది అది ఎక్సలెంట్గా ఉంది ఇది నేను న్యూస్లో కూడా చూశాను నేను అది ప్రాక్టికల్గా కూడా నేను ఒక విలేజ్ వెళ్ళా కురుమద్దాలిని మా ఊరే కురుమద్దాలి ఆ కురుమద్దాలి వెళ్ళి అక్కడ కూడా చూశాను నేను డే ఫారెస్టర్డే మొన్న వెళ్ళా నేను చూశాను చాలా బాగుంది అది పొజిషన్స్ ఉండాలి దేనికైనా అక్కడ ఉంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కడూ కూడా గురి తిరిగి బాధ్యతగా రెస్పాన్సిబిలిటీ ఎవరికారు సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ నా రెస్పాన్సిబిలిటీ నాకు ఉండాలి నేనేం చేయను అంటే నేను ఇక్కడికి ఎప్పటికీ ఏదో ఒకటి చేస్తుంటాను నేను పిహెచ్డి చేశాను డాక్టరేట్ చేశాను ఇంగ్లీష్ లిటరేచర్లో కానీ నేను ఏదో ఒక ట్రైనింగ్ ప్రోగ్రాము ఏదో ఒకటి చేస్తూనే ఉంటా ఇప్పటికి కూడా చేస్తాను నేను నాకు ఇష్టం అది నేనేమంటానంటే టిల్ ద లాస్ట్ బ్రీత్ ప్రతి ఒక్కడు పని చేయాలి అంటాను కూర్చోకూడదు అంటాను నా ఉద్దేశం అది చెప్పండి సరే అయితే తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఏ పార్టీ గెలుస్తుంది అంటారు ఖచ్చితంగా గురుమూర్తి గారే గెలుస్తారు వైఎస్ఆర్సీపీయే వస్తుంది అది ఏం లేదండి ఏమి లేదు అది ఉంటే మీకు తిరుపతిలో జరిగినటువంటి మనకి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి అక్కడే మనకు అర్థమైపోయింది క్లియర్ పిక్చర్ వచ్చేసింది శ్రీకాళహస్తిలో అలా వచ్చింది అంటే ఆ నియోజకవర్గం మొత్తం తిరుపతి నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం అంటే చాలా పెద్దది అది ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలు కానీ చిన్న చిన్న మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్ కానీ ఇవన్నీ ఓవరాల్గా తీసుకుంటే ఎక్సలెంట్గా ఉంది అది వీళ్ళకి ఏమి రాదు ఏది ఆయన ఏదో అక్కడ కూర్చున్నాడు అక్కడ మన వచ్చేసి ఎయిర్పోర్ట్లో కూర్చుని ఏదో హంగామా చేశాడు తిరుపతి ఎయిర్పోర్ట్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ డ్రామాలు అనవసరం ప్రజల్లోకి వెళ్ళు నువ్వేం చేయగలవో చేసావా చేయలేదు చేసిన దానికి జవాబు చెప్పాలి కదా గుంటూరులో మొన్న వచ్చాడు వచ్చి ఏం చేయడు తిడుతున్నాడు అందరినీ సిగ్గు లేదా మీకు అది లేదా ఇది లేదా ఊడిగేం చేయండి పాచి పనులు చేయండి ఏం మాట్లాడండి అవి ఒక ఓటర్ని అలాగైనా మాట్లాడేది ఓటర్ మహాశైలారా అని చెప్తుంటారు మహాశైలిని అట్ట తిడతారా ఓటర్ ఓటేస్తేనే నీకు బతుకుంది అనే విషయం ఎప్పుడైతే పాలకులు తెలుసుకుంటారో అప్పుడే ప్రాపర్గా ఉంటుంది అదే మరి అమరావతి రైతుల ఉద్యమం ఆ ఇష్యూ ఉన్నా సరే గుంటూరు విజయవాడ కార్పొరేషన్స్లో వైఎస్ఆర్సీపీకి భారీ మెజార్టీ వచ్చింది చూస్తారు నేను నేటివ్ విజయవాడ పుట్టి పెరిగింది గురుమద్దాలైనా 12 వయసుకి వచ్చేటప్పటికే నేను విజయవాడ వచ్చేసాను మేము సెటిల్ అయ్యాం విజయవాడ మా తాత ముత్తాతలు కూడా అయితే నేను మీరు అడిగిన ప్రశ్న స్ట్రైట్గా ఇస్తా జవాబు ఎవరి కోసమో లబ్ధి చేయడం కోసం ఈ పనులు చేయకూడదు అది ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే విజయవాడలో ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసు అది పెద్ద డ్రామా అని కానీ ఉన్నారు సఫరర్స్ ఉన్నారు బాధపడే వాళ్ళు ఉన్నారు నేనేమంటానంటే జగన్ గవర్నమెంట్ని ఒకటే అడుగుతాను మీరు ఖచ్చితంగా వాళ్ళని ఎవరో కరెక్ట్గా ఫైండ్అవుట్ చేసి వాళ్ళకి ఏదో రకంగా హితోధికంగా ఏదో రకమైన హెల్ప్ చేస్తే వాళ్ళకి జరిగిన అన్యాయానికి వాళ్ళకి ఏదో ఒక అడ్డు కట్ట వేసినట్టు అవుతుంది అంటే దట్ ఈజ్ మినిమం డ్యూటీ ఆఫ్ ది మీన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ అది చేయాలి గవర్నమెంట్ చేయాలి అది కానీ తక్కువ మంది ఉన్నారు ఆ తక్కువ మంది ఎవరో నిజమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఫైండ్అవుట్ చేసి ఉంటారు కదా వాళ్ళకి నిఘా విభాగం ఉంటుంది వాళ్ళ ద్వారా తెలుసుకుని వాళ్ళకి హెల్ప్ చేయాలి అని నా అభిప్రాయం తెలుగుదేశం పార్టీకి నాయకత్వ లోపం కరెక్ట్గా కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అండి మంగళగిరి మందళగిరి ఏంటి సార్ అది చిన్న పిల్లాడు 2వ తరగతి చదివాడు కూడా కరెక్ట్గా చెప్తాడు ప్రొనౌన్సియేషన్ అంటే నేను ఆయన వ్యక్తిగతంగా మాట్లాడటల్లా ముందు ఆయనకి ట్రైనింగ్ ఇస్తే కానీ ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు
లోకేష్ ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు కానీ అక్కడ ఇంగ్లీష్ కాదు కావాల్సింది తెలుగు కావాలి కాబట్టి కొంచెం మంచి ట్రైనింగ్ తీసుకుని ఆయన తెలుగు మాట్లాడితే బాగుంటుందని మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను జూనియర్ ఎన్టీఆర్ ఒకవేళ టీడీపీని తీసుకున్నట్లయితే ఎలా ఉంటుందంటారు పరిస్థితి నాకు తెలిసినంతవరకు ఆయన రాడండి ఆయన రాడు అంటూ ఉంటారు అంతే ఊరికినట్లా ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఫ్యాన్ గాలికి ఆయన ఇబ్బంది పడతాడు ఆయన ఆయనకు ఉన్నటువంటి కెరీరే దెబ్బతింటుంది అనవసరంగా అనవసరంగా నాకు తెలిసినంతవరకు నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు కూడా రాడు ఆయన నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు కూడా ఆ తర్వాత తెలియదు చెప్పలేము ఎలా ఉంటుందో అనేది ప్రెజర్ నాడి పల్స్ ఆఫ్ ది పీపుల్ ఓటర్స్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ పథకాలు అయితే బాగున్నాయి కానీ అది ఎవరికి అందుతున్నాయి అనేది మాత్రం తెలియట్లా రెండో విషయం ఏంటంటే జగన పరిపాలన ఎలాగుందంటే పెళ్లిపేట్ల మీద భార్య భర్తలు పెళ్లి చేసి అరుంధతి నక్షత్రం చూపిస్తారు పంతులు గారు అది మన కనబడిపోయినా కనబడింది అని అంటాం కాబట్టి జగన పరిపాలన కూడా అలాగే ఉంది ఇల్లులు ఇస్తాననేసి సంవత్సర క్రితం చెప్పారు ఎవరికి ఇచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్ ఫైల్ ఇచ్చారు హామీ పత్రాలు దానివల్ల ఏమైనా ఉపయోగమా పథకాలు ఇవ్వమని మేము అన్నావా మూడు రాజధానులు కావాలని మేము అన్నావా చెప్పండి ప్రజావేదిక దేన్ని పగలగొట్టినట్టు ఎవరు బాబు సొమ్ము చంద్రబాబు నాయుడుదా జగన్ గారిదా ప్రజల సొమ్ము 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రజావేదికని పగలగొడితే అది ప్రజల భారం మీద పడుతుంది అది ఓకే అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి ఏమండి అభివృద్ధి పనులు అంటే గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పనులే బాగున్నాయి ఏమన్నా ఫ్లైఓవర్ అంతా బాగుంది ఒక రంగులేసేసి నేనే చేశాను నేనే ఓపెన్ చేశాను అనేది కరెక్ట్ కాదు 90% ఆయన చేస్తే 10% ఏం చేశాడు నేనే చేశానంటే ఎలాగా అది కరెక్ట్ కాదు కదా విజయవాడ ప్రజలందరికీ తెలుసు అది ఎవరు చేశారు ఎవరు పాస్ చేశారు అది తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి ప్రధాన పార్టీలు పోటీలో నిలుస్తున్నాయి ఏ పార్టీ గెలిచిందంటారు అది ప్రతిపక్షాలంతా కలిస్తే వాళ్ళు విన్ అవుతారు లేదంటే మాత్రం జగన్ గారు మాత్రం అక్కడ పార్టీ గెలుస్తుంది పెట్టబోరు పిల్లి తీర్చుద్ది అది బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అంత సినిమా లేదు వాళ్ళిద్దరి వల్ల బీజేపీదేం కాదు జనసేన వల్ల టీడీపీ ఓట్లు చీలుస్తాయి కాబట్టి టీడీపీకే లాస్ వస్తుంది అది టీడీపీ కూడా మంచి క్యాడర్ ఉండే పార్టీ కదా అంత కరెక్టే కొంత కాపులు ఓట్లు చీలివాయి టీడీపీకి దానివల్ల లాస్ అయింది మన విజయవాడ కార్పొరేషన్లో 16 సీట్లు జనసేన వల్లనే టీడీపీ దెబ్బతింది లేదంటే మేయర్ సీటు ఇది టీడీపీదే కొన్ని డివిజన్లలో జనసేన టీడీపీ రెండు కలిసే పోటీ చేశాయి కదా మరి ఒకవేళ జనసేన టీడీపీ ఫుల్ ఫ్లెడ్జెడ్గా కలిసినట్లయితే ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది టీడీపీ జనసేన కలిస్తే ఏ పార్టీకి కూడా డిపాజిట్లు రావు ముఖ్యంగా ఇప్పుడు ఇల్లు లేనివాడికి ఇల్లు ఇస్తాన్నారు హామీ పత్రాలు ఇచ్చారు దేనికండి అది హాస్పిటల్ ఫైల్ లేకుండా హామీ పత్రాలు ఇప్పుడు అన్నా క్యాంటీన్ రైలు పెట్టాడు తర్వాత గోరుముద్ద ఇవన్నీ సోమరపోతు చేయడానికి ఈ పథకాలన్నీ అమ్మఒడి ఇచ్చాడు ఎప్పుడు ఇవ్వాలి జనవరిలో ఇస్తే సంక్రాంతి పండగ చేసుకుంటారు పిల్లలను తిన్న ముందుకెళ్తారు ఆ డబ్బులతో అదే జూన్ నెలలో ఇస్తే స్టూడెంట్లు కాలేజీ కట్టుకుంటారు అది అప్పుడు ఇవ్వాలి పథకం జనవరిలో కాదు జనవరిలో ఆయన ఏమో తోప ఇచ్చానన్నాడు బియ్యం కందిపప్పు అయ్యి కాబట్టి అప్పుడు కాదు ఈ పథకం ఏంటంటే జూన్ నెలలో ఇవ్వాలి జూన్ నెలలో ఇస్తే స్టూడెంట్కి ఉపయోగపడుద్ది ఈరోజు జనవరి నెలలో సంక్రాంతికి ఇచ్చిన పథకం ఏంటంటే అమ్మఒడి వీళ్ళు పిల్ల భార్యను కొట్టి మగాడు డబ్బులు తీసుకెళ్ళి ఆ తాగడానికి ఎందువల్ల గవర్నమెంట్ కదండి వైన్స్లో మళ్ళీ ఆయనకి ఆయన డబ్బులు అయిందే ఈ జేబులో తీసి ఆ జేబులో తీసుకుంటాడు ఈ జేబులో పెట్టి ఆ జేబులో తీసుకోవడం జగన్ పరిపాలన తెలుగుదేశం పార్టీకి ఎవరి నాయకత్వం ఉంటే బాగుంటుంది అంటారు అంటే లోకేష్ అని ఒక వర్గం అంటున్నారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే బాగుంటుందని ఒక వర్గం అంటుంది ఒక్క విషయం చంద్రబాబు నాయుడు ఉండటం వల్ల టీడీపీ ఇన్నాళ్ళు బతికింది తర్వాత నందమూరి వంశం కూడా సపోర్ట్ ఉండాలి అయితే నిన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఏమన్నారంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా కలిసి పనిచేయాలి పార్టీలోకి రావాలి అని చెప్పేసి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు చూస్తారు లేదు చాలా మంచిది గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు నేను మాట్లాడింది కరెక్టే బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయకత్వంలో పనిచేయమని చెప్పారు అది 100% వాస్తవే అయితే యువ రక్తం రావాలి తెలుగుదేశం పార్టీలోకి అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న అన్నారు ఆవిర్భావం ఎలా చూస్తారు అంటే ఎవరు వస్తే ఎలా ప్రణాళికలు చేస్తే తెలుగుదేశం పార్టీకి పురోవైభవం వచ్చింది ప్రస్తుతానికంటే నారా లోకేష్ గారు మొదటి నుంచి రాజకీయంలో తిరగల
చదువు కోసం ఉద్యోగం కోసం ఒక విదేశాలు వెళ్ళాడు ఆయన రౌడీజం తెలియదు రాజకీయం తెలియదు కాబట్టి ఏంటంటే నా తన కొడుకుని రాజకీయంగా చేస్తే బాగుంటదని ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు అది కరెక్ట్ కాదు నారా చంద్రబాబు నాయుడు కూడా అది కరెక్ట్ చేసిన పని కాదు కొడుకు విషయం కాసేసే సీనియారిటీ ఉండాలి సీనియారిటీ లేకుండా ఎమ్మెల్సీ చేసి వెంటనే ఐటీ మినిస్టర్ చేస్తే ఆయనకి కూడా అవగాహన ఉండాలిగా అది ఇప్పుడు జగన్ గారు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు వెనకాల దిగాడు కేటీఆర్ ఉన్నాడు కేసీఆర్ వెనకాల దిగాడు ఈయన ఎవరు వెనకాల తిరగలేదుగా అప్పటికప్పుడు వచ్చి ఎమ్మెల్సీ ఇచ్చేసి ఐటీ మంత్రి ఇస్తే అనుభవం లేదు కదా అది కానీ ఇప్పటికప్పుడు డెవలప్మెంట్ అవుతున్నాడు అయితే ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ కనుక తెలుగుదేశం పార్టీని టేక్ ఓవర్ చేసినట్లయితే అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి చాలా బాగుంటాయి నందమూరి వంశం అంతా పనిచేస్తుంది ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు నందమూరి వంశాన్ని దూరం చేశాడు చోటా నాయకులకి మూడు పోస్టులు ఇచ్చాడు 40 ఏళ్లు పట్టి పార్టీ పుట్టిన కాంచి మేము జెండా మోస్తే మాలాంటి వాళ్ళకి అవకాశం లేదు నేను ఆత్మ విమర్శ చేసుకొని నేను టీడీపీని కూడా నేను విమర్శిస్తా ఇవాళ వంటంలోనే టీడీపీ నాశం చేసింది చంద్రబాబు నాయుడే ఉన్న డబ్బులన్నీ తీసుకొచ్చి జనాభా పంచుతున్నాడు దాన్ని బట్టి గెలుస్తున్నాడు ఆయన పరిపాలన ఏమో అదే పరిపాలన ఇక సంక్షేమ పథకాలన్నీ ఎలా ఉన్నాయి అమ్మఒడి ఇవన్నీ అన్నీ ఇస్తున్నారు అన్నీ డబ్బులు అప్పులు తేడం ఇవ్వడమేగా అప్పులు చేస్తున్నాడు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు 1600 కోట్లు అప్పు 1600 కోట్లు చెప్పి అప్పు చేస్తే ఈయన 5000 కోట్లు అప్పు చేశాడు ఇప్పటికి దాని ఏముంది అంతే తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఏ పార్టీ గెలుస్తుంది ఎవరు డబ్బు అధికారం ఉన్న పార్టీ గెలుస్తుంది టీడీపీకి కూడా మంచి క్యాడర్ ఉన్న పార్టీ ఉంటుంది దానికి ఏముంది వాళ్ళు అధికారం ఉంటే వాళ్ళకి వాళ్ళకోలు గెలిచారు వీళ్ళు అధికారం వెళ్తుంది కాబట్టి వీళ్ళు గెలుస్తారు దానికి ఏముంది బీజేపీ జనసేన కూడా పోటీ ఇవన్నీ ఏమి రావు జనసేన బీజేపీ ఏమి రావు అక్కడ మళ్ళీ అధికార పార్టీ వస్తుంది అక్కడ దానికి ఏం డౌట్ లేదు స్థానిక ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు ఎందుకు పనిచేయరండి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు డబ్బులు ఇస్తే ఎమ్మెల్యేలు పనిచేస్తారు డబ్బులు ఏముంది ఎవరు పనిచేయరు అది సంక్షేమ పథకాలు ఎలా అందరికీ అందునట్టు ఉన్నాయి మనకి తెలియదండి కానీ కానీ ఇక్కడ ప్రతి వ్యక్తి వ్యాపారం చేసే వాళ్ళు ఇక్కడ మా షాపుల సమస్యల గురించి జగన్ గారికి తెలియపరుస్తారని మేము కోరుకుంటున్నాం ఇదివరకు మున్సిపల్ రెంట్ దీని ట్యాక్స్ 400 ఉండేది నెలకి ఇప్పుడు అది 1500 అయ్యింది దాని గురించి ఎవరు స్పందించట్లా ఈ షాపుల రెంట్లు కొద్దిగా స్పందించి జగన్ గారికి మీ టీవీ ద్వారా తెలియజేస్తారని మేము కోరుకుంటున్నాం సంక్షేమ పథకాలు కొన్ని ఏరియాలో బాగా అందుతాయి కొన్ని ఏరియాలో బాగా అందట్లా కొన్ని ఏరియాలో వాలంటీర్లు సవ్యంగా వర్క్ చేయట్లా మా ఏరియాలో వాలంటీర్ సరిగ్గా వర్క్ చేయట్లేదు మాకు ఇప్పుడు వచ్చి రేషన్ కార్డుకి అప్లై చేసినా సరే ఇప్పుడు వచ్చి రాలా రేషన్ కార్డు అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి అభివృద్ధి పనులు బాగానే జరుగుతున్నాయి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది స్థానిక ఎమ్మెల్యేలు అంటే ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదు వేరే వేరే ఏరియాల్లో బాగానే చూసుకుంటున్నారు స్థానిక ఎమ్మెల్యేలు ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవరికి ఏ వర్క్ జరుగుతుందో లేదా అనేది దగ్గర ఉండి పట్టించుకోవట్లేదు చూసుకోవట్లేదు కూడా తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఏ పార్టీ గెలుస్తుంది తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షన్లో వైసీపీ వస్తుంది ఎందుకంటారు అంటే టీడీపీ కూడా మంచి క్యాడర్ ఉంది టీడీపీ మంచి క్యాడర్ ఉంది కానీ అప్పుడు బై ఎలక్షన్లు అంతకుముందు ఎంపీ గారు చనిపోయారు కాబట్టి ఇప్పుడు బై ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఈ ఎంపీ ఈయనగే మెజారిటీతో వస్తాడు ఈయన బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి ఆ పొత్తులు ఉన్నా వేస్ట్ అయ్యి బీజేపీ జనసేన పొత్తులు లేకుండా జనసేన ఇండివిజువల్గా పోటీ చేసి దాని సత్తా ఏంటో చూపించాలి కానీ బీజేపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తే ఏం ప్రయోజనం మన సత్తా ఏంటో అనేది ఇండివిజువల్గా చేసి చూపించాలి పోటీ అప్పుడు మనకు తెలుస్తుంది మనకి ఎంత పడినా ఏంటి ఎంత పర్సంటేజ్ పడింది ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని చేస్తే ఏం ప్రయోజనం వస్తుంది మనకి వైఎస్ జగన్ పరిపాలన ఎలా ఉంది బాగా ఉంది సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి బ్రహ్మాండం కూడా జరిగిపోతున్నాయి మా వాటర్ డబ్బులు ఇవ్వటానికి కానీ అన్నీ బాగానే ఉండే కానీ వచ్చి 10000 వచ్చినాయి నా పిల్లలకి మామూలుగా సంవత్సరం 15000 స్కూల్లో చదువుతున్న 15000 అవి వచ్చినాయి మా నాన్నగారికి పింఛను కానీ అన్నీ బాగానే గ్రామ వాలంటీర్లు వాళ్ళు డైలీగా వాళ్ళు 15 రోజులు వాళ్ళు కానీ బియ్యం రైస్ ఇంటికి దాట ఇంతకుముందు 2.5 కిలోమీటర్ వెళ్ళేవాళ్ళం రైస్ కోసం కండ్రు అయ్యి ఇప్పుడు డైరెక్టర్ ఇంటి దగ్గరికే తీసుకొచ్చేస్తున్నారు బాగా అయితే విజయవాడలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి రోడ్లు కొన్ని డ్రైనేజ్ బాగానే ఉన్నాయి అన్నీ బాగానే జరుగుతున్నాయి కదా పనులు వర్క్ కొద్దిగా ఇంకా స్పీడ్గా జరిగితే బాగుంటుంది ఏది జనాలు ఇబ్బంది లేకుండా వర్క్ అనేది బాగా ముందుగా జరిగితే కావాలనే తొందర పని అనేది వచ్చే ట్రాఫిక్కి కానీ ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు బాగుంటాయి అది తిరుపతి పార్లమెంట్కి బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఏ పార్టీ గెలిచిద్ది అంటారు
వైఎస్ఏ గెలిచింది. టీడీపీ కూడా మంచి క్యాడర్ క్యాడర్ ఉండగానే అక్కడ మామూలుగా వర్క్ జరుగుతుంది కదా. మన రాష్ట్రం మన ఏపీలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా మామూలుగా ఈ సంక్షేమ పథకాలు వాళ్ళు సీఎంలో వాళ్ళందరూ కూడా పెట్టేస్తున్నారు కదా. ఈ ఇంటికి రైస్ రావటం, బియ్యం అవి రావటం, మామూలుగా సన్న బియ్యం అవి రావటం, అవి వాళ్ళు కూడా ఆ సీఎంలు కూడా మామూలుగా పరిపాలనలో ఈ ఇతనే తీసుకొని ఒక సబ్జెక్టుగా తీసుకొని ఈ సీఎం ఇన్ని పథకాలు పెట్టాడు. ఆ పథకాలు కూడా మేము కూడా పెడితే బాగుంటుంది, మా ప్రభుత్వం కూడా బాగుంటుంది అనే పథకాలు అన్నీ అతను ఇది చేస్తున్నారు కదా. ఆ సీఎంలు కూడా ఇతను చూసి కూడా జగన్ చూసి వాళ్ళు కూడా సబ్జెక్ట్ పెడుతున్నారు వేరే కంట్రీస్లో. అయితే మీరు ఆటో డ్రైవర్ కాబట్టి మీరు డైలీ తిరుగుతూ ఉంటారు, పెరిగాయి ఇవన్నీ పెరిగినాయి మరి ఈ కరోనా వల్లే కా ఇవన్నీ పెరగటం వల్ల. అవి తగ్గిస్తే మేము కొద్దిగా ఇదిగా ఉంటాం, అది అన్నం తినడానికి కానీ అది ఇవన్నీ పెరిగిపోయినాయి. లీటర్ 90 రూపాయలు డీజిల్, గ్యాస్ పెరిగిపోయా, పెట్రోల్ పెరిగిపోయా, వేరే ఏది పట్టుకోవాలనుకున్నా పెరిగిపోయినాయి, రేట్లు పెరిగిపోయినాయి బాగా. సరే, అయితే తెలుగుదేశం పార్టీకి పూర్వ విభాగం రావాలంటే ఎవరి నాయకత్వం ఉంటే బాగుంటుంది? లోకేష్ ఉంటే బాగుంటుందా, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుంది? జూనియర్ లోకేష్ అంటే ఆయన చంద్రబాబు నాయుడే ఉండాల, ఎందుకంటే ఆయన సీనియర్ కదా, ప్రపంచంలో 5వ వాడు అవునా కదా, మేధస్థులో ప్రపంచంలో 5వ వాడు. మరి అతను తెలివితేటలు వీళ్ళందరూ ఇది వాళ్ళే వాళ్ళే ఇది ఉండాల. అంటే చంద్రబాబు నాయుడు తెలియగలవాడు, అతను మంచి ఇది లోకేష్ ఏమి ఆయన కుర్రాత్తం మీద ఉన్నాడు చేస్తే ఇది చేస్తారు లేదా లేదు అంత తెలియలేదు, తండ్రి మించిన తనగడేం కాదు కదా. అంటే మరి జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉంటే ఎలా ఉంటుంది అది చూడాలి కదా ఎవరినైనా. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసాము, ఆయన కొడుకుని చూసాము, బాగానే పరిపాలన బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు, అందరికీ అనుకూలంగా అన్నీ బాగానే ఉండే పథకాలు కానీ అన్నీ బాగానే ఉండేవి, అతను కూడా చూడాలి కదా, చూస్తే కాదు తెలిసేది మనకి. అది ప్రభుత్వ పరిపాలన ఏం చెప్పండి, నేను బాగుందా బాగాలేదా చెప్పండి, చెప్పండి ఏం నచ్చలేదు సంక్షేమ పథకాలు? సంక్షేమ పథకం ఒకటి ఇస్తే సుఖమే ఉంది, ఓవరాల్గా బాగుండాలి కదా, కొంచెం పనులు ఉండాలి, అన్నిటికి మంచి చెడు ఒక పరిపాలన అంటే పేదలకు ఇచ్చేస్తే సరిపోదు కదా. సంక్షేమ పథకాలు అందుతున్నాయా? అందుతున్నాయి అంతనే కానీ కొంచెం దానితోటి పనులు ఇల్లు కూడా అన్నీ దొరికితే దానికి తగ్గట్టు ప్రశాంతంగా ఉంటారు. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? అభివృద్ధి పనులు పెద్దగా ఏం లేవు, ఏ రోడ్లు కానీ ఇలాంటివి కానీ పెద్దగా ఏం లేవు. సత్యం పదాలు అంటే దొరుకుతున్నాయి, అవి అవుతుంది కానీ లోపాలు ఇవి ఉన్నాయి. తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలిచింది అంటారు? వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ? ఇప్పుడు అధికారంలో ఉంది కానీ వైసీపీ గెలిచింది, వైఎస్ఆర్ఏ గెలిచింది. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు, ఇంటికి వస్తున్నారా? వస్తున్నారు. సచివాలయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? పర్లేదు బాగా బాగానే, లోటుపాట్లు కొన్ని ఉంటాయి అనేది సహజంగా ఉండేవి కానీ, లోటుపాట్లు అనేది సహజంగా ఉండేవి, అవి ఉంటానే ఉంటాయి. కాదు కొంచెం కరెక్ట్ చేసి సరి చేసుకొని నడుతూ ఉంటే కొంచెం బాగుంటుంది. కాదు ఊళ్ళల్లో ఏంటంటే కొంచెం ఆ ఏరియా పార్టీ అన్న వాళ్ళకి కొంచెం అందని ఇట్లా ఈ లోకల్గా ఉంటుంది వాళ్ళకి సరిగ్గా చేయని ఇట్లా అది ఒకటి లోటు ఉంది. అలా కాకుండా కొంచెం అందరికీ అనుకూలంగా చేస్తే కొంచెం బాగుంటుంది, అది మొహమొహాలు చూసి పథకాలు ఇస్తే కొంచెం అలా తేడా వస్తుంది, అలా చేస్తున్నారు కొంత. స్థానిక ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు? మల్లాది విష్ణు గారు అని మాది మల్లాది విష్ణు కాదు, మాది గన్నవరం కాన్స్టి. గన్నవరంలో ఎలా ఉంది పరిస్థితి? వల్లభనేని వంశీ గారు ఉన్నారు, యార్లగడ్డ ఉన్నారు, ఇద్దరి మధ్య వివాదాలు అయితే ఉన్నాయి, అది ఎలక్షన్ ముందు నుంచే ఉంది, వాళ్ళకి ఎలక్షన్ ముందు నుంచే ఉంది, ఇప్పటికీ అలాగే ఉంది, కంటిన్యూ అవుతానండి. కాదు కొంత బయటపడతలా అలా ఉంది. గన్నవరంలో ఒకవేళ బై ఎలక్షన్స్ కనుక వచ్చినట్లయితే ఎవరికి ఓటేస్తారు? వల్లభనేని వంశీ గారు సహజంగా అంటే ఇప్పుడు జరిగితే మటుకి కొంత తేడా జరుగుద్ది. ఇప్పుడు ఎలక్షన్ అయితే వైసీపీకి జరుగుద్ది, అలా బెదిరింపులు ఇలాంటివి చాలా ఉన్నాయి. లేదా నేను కట్ చేసేస్తాను తోక, ఓటు అయిపోతే నీవు పింఛన్ అయిపోద్ది, అలాంటివి ఉన్నాయి. మొన్న నెంబర్లో పంచాయతీలోనే అందరిని బెదిరేశారు, ప్రతి ఇంటికి వచ్చి వాలంటీర్ ద్వారా బెదిరేశారు, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అలాంటి. మరి ఏం చేస్తారు సామాన్య నా పరిస్థితి ఏంది, నేను పింఛన్ వస్తుంది అనుకో సార్,
మీరేం చేయాలని అది రాకపోతే నా పరిస్థితి బాగోదు. అంటే వల్లభనేని వంశీ గారు అలాగే యార్లగడ్డ గారు ఇద్దరు కలిసి పనిచేస్తున్నారా? చేయలేదు. అప్పుడు పంచాయతీ ఎలక్షన్ సభ లేదు, కలిసి ఏం చేయలేదు, వేరు వేరుగా ఏం చేశారు. అంటే వర్గపోరు ఇంకా కొంత ఉంది, వర్గపోరు అయితే ఉంది కంపల్సరీ. ప్రభుత్వ పరివాలం బ్రహ్మాండంగా ఉంది, సంక్షేమ పథకాలు అందుతున్నాయి, బాగున్నాయి అందుతున్నాయి. మీ ఇంటికి ఏదైనా పథకం? మా ఇంటికి వచ్చింది రైతు భరోసా, వచ్చింది అమ్మఒడి, వచ్చింది అమ్మగారికి పెన్షన్ వస్తుంది. బాగుంది. ఈ ఊరేనా? విజయవాడ. విజయవాడ కాదు, ఆయర్విల్ మండలం సింహద్రాపురపేట. స్థానిక ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తారు? బాగా పనిచేస్తున్నారు, నెంబర్ వన్ పనిచేస్తారు. తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలిచిద్దంటారు? వైసీపీ గెలిచిద్దండి, వైఎస్ఆర్ పార్టీ గెలిచింది అది ఖచ్చితంగా జరుగుద్ది. టీడీపీ కూడా మంచి క్యాడర్ ఉన్న పార్టీ కదా, మరి ఎలా? ఎక్కడుంది క్యాడర్? ఎక్కడుంది క్యాడర్? ఏం చేసేవాడన్న క్యాడర్ లేదు కదా. క్యాడర్ ఉంటే మొన్న మున్సిపాలిటీ జరిగినాయి కదా, మండలాలు జరిగినాయి కదా, పంచాయతీలు. క్యాడర్ ఎక్కడ కనపడలేదు. క్యాడర్ ఉందని అయితే నమ్మరు. అన్ని అబద్ధ హామీలు ఏది గెలవదు. ఒకసారి గెలిచింది మా పంచాయతీ 1460 ఓట్లు, 10 నెంబర్లు గెలిచాం. సర్పంచ్కి 519 ఓట్లు మెజార్టీ, బ్రహ్మాండంగా ఉంది. నాకు వచ్చిన ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 30 సంవత్సరాలు సీఎంగా చేస్తారని నమ్ముతున్నాను. గ్రామ వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? బాగా పనిచేస్తున్నారు. సచివాలయాలు ఎలా పనిచేస్తున్నారు? అది కూడా నెంబర్ వన్గా పనిచేస్తుంది, దాంట్లో వచ్చిన ఇబ్బంది లేదు, వేరే మార్పు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు మాకు బాగా నచ్చింది. ప్రభుత్వం ఇచ్చాక చాలా రేట్లు పెరిగిపోయినాయి, ముఠా కార్మికులకు కానీ అందరికీ మేలు చేస్తానని వ్యక్తి ఇవాళ ఏ మేలు చేయలేదు, ఏ పని చేయలేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం, రెంట్లు కట్టుకోలేక. ఏంటి ఆయిల్ రేట్లే కానీ, పచ్చరుకులు సరుకు సరుకులే కానీ ప్రతిదీ రేట్లు పెరిగిపోయినాయి. సామాన్యులు బతకలేకపోతున్నాం. అది సంక్షేమ పథకాలు ఏమందలేదు, అందేవాళ్ళకి అందుతున్నాయి, దాన్ని పట్ట తిరిగిన వాళ్ళకి అందుతున్నాయి, అందని వాళ్ళు తిరగలేవు. అది విజయవాడలో అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? అభివృద్ధి పనులు ఏమున్నాయి? అభివృద్ధి పనులు టీడీపీలో అయ్యా బాగా అభివృద్ధి అయినాయి. ఇవాళ ఏం అభివృద్ధి పనులు అయినాయి? ఇవాళ ఏం అభివృద్ధి పనులు జాగలే. ఏమున్నాయి చూడు అభివృద్ధి? ఏ రోడ్లు నానా సమస్యలు పట్టి చెప్తాను. ఇవాళ ఎక్కడెక్కడో ఓపెనింగ్ అంటే ఇవాళ తిరిగి ఎన్ని చర్యల మీద తిరిగి ఇటు వచ్చాం మోకాళ్ళ నొప్పులతో. ఏం అభివృద్ధి అయింది చూడు, ఎట్ట ఉందో, ఎలాగున్నదో అలాగే ఉంది ఎక్కడిదక్కడే. అది తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలిచిందా? ఏం చెప్తాం దానికి చెప్పలేం. ఇప్పుడు నడిచే బండికే చూస్తాను కానీ నన్ను బండికి చూడట్లేదుగా ప్రభుత్వం. వాళ్ళు బండి నడిచే బండి కోసం గెలుస్తుంది. స్థానిక ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు? ఎమ్మెల్యేలు వాళ్ళు బాగానే పనిచేస్తున్నారు. విజయవాడ సిటీలు అంతా ఎమ్మెల్యేలు అందరూ బాగానే పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఏం చేయడానికి లేదు, బాగానే అందరూ బాగానే పనిచేస్తున్నారు. ఎలా ఉంది ప్రభుత్వం? బాగానే ఉంది బాసు. సంక్షేమ పథకాలు అందుతున్నాయి, అందుతున్నాయి. మా ఇంటికి ప్రస్తుతానికి అయితే మా ఇంటికి ఏ పథకం రాలేదు. మా ఇంటికి ఏ పథకం రాలేదు. లేదు స్థానిక ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు? ఎమ్మెల్యే అయితే మామూలుగా ఓట్లు వేపుకున్నాడు, వెళ్ళిపోయాడు, రాలేదు ఇంతవరకు. గెలిచాడు, రాలేదు. అది తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలిచింది? ఎలక్షన్ అంటే తిరుపతి వచ్చి వైసీపీ వస్తుంది, అధికార పార్టీ వస్తుంది, అధికార పార్టీ వస్తుంది. అంతే చెప్పండి. వైఎస్ జగన్ పరిపాలన ఎలా? పరిపాలన ఇదివరకు ప్రభుత్వాల కన్నా ఈ ప్రభుత్వం బాగానే ఉందని ప్రజలు అనుకుంటున్నారు. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకాలు అందరికీ అందే విధంగా అందరూ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, నాయకులు కానీ, విధంగా వాలంటరీ వ్యవస్థ అయితే కానీ అన్ని విధాలుగా. మీ ఇంటికి ఏదైనా పథకం వచ్చిందా? అన్ని పథకా చాలా వరకు మాకు అర్హులైన వరకు అన్ని పథకాలు వచ్చినాయని. విజయవాడలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ, ఫ్లైఓవర్లు అన్నీ కడుతున్నారా? ప్రస్తుతానికి అన్ని పనులు జరుగుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? మల్లాది విష్ణు గారు ఉన్నారు, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. అయితే మా నియోజకవర్గం వచ్చి ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన ప్రతిరోజు ప్రతి వార్డు తిరగడం జరుగుతుంది. రోజుకి ఒక వార్డు, ఒక ఏరియా ఆయన పట్టిల గారిగా తీసుకొని చూడటం జరుగుతుంది. తిరుపతి పార్లమెంట్కి సంబంధించి బై ఎలక్షన్ పార్టీ గెలిచే అవకాశం ఉంది?
ప్రజలు పని చేసే నాయకుని అనుకుంటారని అనుకుంటాము. టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బీజేపీ, జనసేన అన్ని పోటీలో ఉంటున్నాయి. అక్కడ ప్రజలు ఎవరైతే సరైన నాయకుడు అని అనుకుంటారో వాళ్ళని ఎంచుకుంటారు. ప్రజలు ఎంచుకొని ప్రజానాయకులను ఎన్నుకుంటారు. ఎలా ఉందండి? ఏం చెప్తాం, సామాన్య మానవుడు కష్ట జీవితంతోనే గడుపుతున్నారు. సరైన వ్యాపారాలు లేక, పనిచేసేవాడు పనులు లేక, మరి బయట పొజిషన్ చూస్తే రేట్లు అందుబాటులో లేవు. ఇవాళ మ్యాక్సిమం కుటుంబం బతకాలంటే 700 కావాలా, 400 పనిచేయాలంటే ఈ 400 రూపాయలు కూడా వ్యాపారస్తుడు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. వ్యాపారాలు ఉంటే వాళ్ళు కూడా సంతోషంగా ఇస్తారు. ఈ ఒడిదుడుకులతో జీవితాలు గడపాల్సిన పరిస్థితి వస్తుంది. అది సంక్షేమ పథకాలు అంటే కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదు. ఈ వాలంటీర్స్ ద్వారాగా వెళ్ళి అడిగితేనేమో మీకు ఆ కాగితం లేదు, ఈ కాగితం లేదంటే ఏ కాగితం కావాలన్నా అన్నీ ఇస్తున్నా కూడా ఇది పెండింగ్లో ఉన్నాయండి, తర్వాత చెప్తామండి అంటున్నారు. అది ఈ ఏరియా వాలంటీర్స్ని అడుగుతున్నాం, అక్కడికి వెళ్ళి ఆర్ఐ గారిని అడుగుతున్నాం, సత్యశివాలయం దగ్గరికి వెళ్తున్నాం. ఈ పనులు చేసుకుంటే వాళ్ళు తిరగాలంటే తిరగలేరు కదండి. వాలంటీర్స్ మాకు అందుబాటులో లేరు. అది పరిస్థితి. అభివృద్ధి పనులు అంటే ఇప్పుడు ఇంకా రాదు కదా, ఇంకా జరగాల్సిన జరుగుతూనే ఉన్నాయి. కానీ సామాన్య మానవుడు ఇబ్బంది పడుతున్నాడు. పనిచేసే కూలి పని వాళ్ళు ఎక్కువ, ఈ సిటీలో కూలి పని చేసే వాళ్ళు ఎక్కువ. ఆ దాన్ని బట్టి వ్యాపారాలు లేని దాని మీద ఇంకో కొట్టు ఎదుక్కుంటే ఇంకో కొట్టులో వ్యాపారం లేకపోతే అలాగే వెళ్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. సరిగ్గా బయట పనులు లేక ఏదైనా సంక్షేమ పథకాలంటే అది కొంతమందికి 100 మందిలో 20 మందికి అందుతుంది, లేని వాళ్ళు 80 మంది ఉన్నారు ఇక్కడ. అద్దెలు అద్దె కట్టుకోలేక, పిల్లల చదువు ఫీజులు కట్టుకోలేక గవర్నమెంట్ స్కూల్లో వేసి తర్వాత వాళ్ళ చదువులు ఏమైపోతాయి అనే ఒక పరిస్థితి. చదువుకి వెళ్తే పిల్లలకి ఏమవుతుందో ఏంటో ఒక భయంతో గడపాల్సిన పరిస్థితి వస్తుంది. తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీకి? తిరుపతి బై అంటే మరి అక్కడ ఉన్న పొజిషన్ పెట్టి వెళ్ళకుండా ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయి కాబట్టి జగన్ వైపే ఉన్నారు 99% ఇంకా పరిపాలన బాగుంటే సామాన్య మానవుడు బాగుంటుంది పొజిషన్. అది పర్లేదు మానవ్. అందుతున్నాయి. పిల్లలే వచ్చినాయి, స్కూల్ పిల్లలు, స్కూల్ పిల్లల డబ్బులే వచ్చినాయి, స్కూల్ పిల్లల డబ్బులే వచ్చినాయి. అవే రెండు సార్లు అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? పర్లా బాగా ఎమ్మెల్యే మాకు అలా మన ఆర్కే కిందకి వస్తే బాగా పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలిచింది అంటారు? అయ్యో మాకేం తెలియదు, ఐడియా లేదు తన గురించి. సోర్సెస్ ఏమి లేకపోయినా పరిపాలన బాగానే చేస్తున్నారు. మీరు మమ్మల్ని కన్నా ముఠా పని చేసే వాళ్ళని అడిగితే వాళ్ళు బాగా చెప్తారు. ఎందుకంటే ఉద్యోగస్తులకి ఎప్పటికప్పుడు జీతాలు ఉంటాయి, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇది ఉండదు. కాబట్టి ఒకసారి ముఠా వాళ్ళని కనుక్కోండి, మీకు బాగా ఇంకా డీటెయిల్గా చెప్తారు. మాకన్నా వాళ్ళు బాగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు పని చేస్తే కానీ వాళ్ళకి జరగదు. గవర్నమెంట్ పరిపాలన వల్ల ఎక్కువ లాభాలు జరిగినా నష్టాలు జరిగినా వాళ్ళకే జరుగుతాయి, కాబట్టి వాళ్ళు చెప్తారు.